జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 819వ నామాన్ని మనం చేరుకున్నాం. అమ్మవారి పేరు పుణ్యశ్లోక ప్రభం దాఢ్య. నామం రూపంలో ఓం పుణ్యశ్లోక ప్రభం దాఢ్యాయై నమః. అభిధాన చింతామణి కోసమని ఏం చెప్తుందంటే, పుణ్యం అంటే శివం పుణ్యం చ పావనం. పుణ్యం అంటే ఏంటి? పాపము యొక్క ఎటువంటి పంకిలము కూడా, స్పర్శ కూడా లేనటువంటిది అని అర్థం. మంగళము, పవిత్రము అన్నమాట. అంటే ఏంటవి? వేదమంత్రాలు. అలాంటి వేదమంత్రాలు లేదా శ్లోకాలు, ప్రబంధములు, కావ్యములు, ఇవన్నీ కూడా, వీటన్నింటినీ కూడా పవిత్రము చేయగలిగినటువంటి వాగ్దేవత తల్లి అని అర్థం. ఏదైతే పుణ్యాన్ని గురించి చెప్పేటటువంటి శ్లోకమే పుణ్యశ్లోకము, ఆ శ్లోకమే వేదం. పద్యే యశసి చ శ్లోక అని అమరకోశం. ఛందోబద్ధమైనటువంటి పద్యము కీర్తి అని అర్థం. అలాంటి గొప్ప పద్యములతోటి నిండి, ఆచంద్రార్కం పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ప్రబంధాలతోటి నిండి ఉన్నది అని అర్థం. శ్రూయతే ఇతి శ్లోక అంటే ఏంటి? శ్లోకం అంటే ఏంటి? మహర్షులకు వినబడినటువంటి వాక్కు, శబ్దకల్పద్రుమము. శ్లోక్యతే పద్యతే రూపేణ సంహన్యతే కవిభి ఇతి శ్లోక. శ్రుశ్రవణే అని ధాతు అన్నమాట. శ్రూకి కన్ ప్రత్యయం, గుణము వచ్చి శ్లోక అయిందన్నమాట. శ్లోకం అనే అసలు పేరు ఏర్పడటానికి కారణం రామాయణంలో చెప్పబడింది. వాల్మీకి మహర్షి తమసా నదీ తీరంలో చెట్టు మీద ఉండేటటువంటి ఆ క్రౌంచ పక్షుల జంటను చూసేటప్పుడు ఒక్క కిరాతకుడు బాణంతో కొడితే ఆ మగపక్షిని చంపగానే వెంటనే ఆయన నోటి నుంచి ఏమనొచ్చింది? మా నిషాద ప్రతిష్టాం త్వం అగమశాశ్వతి సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అనేటటువంటి ఒక శ్లోకం అప్రయత్నంగా, ప్రయత్నం లేకుండా బయట, అంటే ఆ శోకంతో ఉన్నటువంటి ఆ పక్షిని చూడగానే ఆయనకి ఇలాగా వచ్చేసిందనమాట శ్లోకం. అప్పుడు ఆయన శిష్యుడికి ఇలా చెప్పాడనమాట, శోకంతో ఉన్నటువంటి నా నోటి నుంచి వచ్చినటువంటి ఈ 8 అక్షరాలతోటి, 4 పాదాలతోటి ఈ శోకము శ్లోకమగుగాక, శోక శ్లోకత్వం ఆగత అని అంటారన్నమాట. పుణ్యశ్లోక తీర్థపాద అని అంటారు. అంటే శ్రీకృష్ణుడు పుణ్యశ్లోకుడు, ఆయన చరితాన్ని చెప్పేటటువంటి ప్రబంధాలన్నీ కూడా, భాగవతం, కృష్ణలీలా తరంగిణి, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి పుణ్య ప్రబంధాలు. ఈ ప్రబంధాలతోటి మనం అమ్మవారు ధనికురాలయ్యింది అన్నమాట. అది ఈరోజు యొక్క నామం. చాలా అద్భుతమైనటువంటి నామం. మనం ఎన్నో ఎన్నో శ్లోకాలు, స్తోత్రాలు, పారాయణాలు, ప్రబంధాలు చేస్తుంటాం, కానీ వాటన్నింటిలో కూడా ఆరాధ్యమైనటువంటిది, అవి మనకు ప్రసన్నమయ్యేలాగా చేసేటటువంటి తల్లి ఈ నామంతో తెలియచేయబడుతుంది. అమ్మవారి నామాన్ని భక్తి శ్రద్ధలతోటి 11 సార్లు పలుకుదాం. ముందుగా ఓంకారం, చివరిలో నమః పదాన్ని జోడిద్దాం. ఓం పుణ్యశ్లోక ప్రబంధాఢ్యాయై నమః. 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 ఓం పుణ్యశ్లోక ప్రబంధాఢ్యాయై నమః.
ఓం పుణ్యశ్లోక ప్రబంధార్ధ్యాయై నమః. ఓం పుణ్యశ్లోక ప్రబంధార్ధ్యాయై నమః. ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ.